ప్రార్థనతో మొదలయ్యే అతని వాగ్దాని నిజంగా వారి మరణం జీర్ణించుకోలేకపోతున్నాం. ఏవత్ సంగీత ప్రపంచం కూడా ఈరోజు కంటతడి పెడుతుంది, ఎందుకంటే ఇట్లా ఇలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు, ఆ గొంతు కూడా మళ్ళీ పుట్టదు. ఘంటసాల తర్వాత అంతటి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మన బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా ఈరోజు కూడా నమ్మలేకపోతున్నాం. గత 50 రోజుల నుండి కరోనాతో జయించి కూడా మరి మృత్యుతో జయించలేకపోయాడు ఆ అమర గాయకుడు. నిజంగా ఈ సందర్భంగా బాధతప్త హృదయంతో ఏర్పాటు చేసినటువంటి మా కళాశ్రీ ఆర్ట్ థియేటర్ పక్షాన మరియు జయిత్యాల కళాకారులు, మేధావులు, సాహిత్యవేత్తలు, పాత్రికేయులు కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మేము కోరగానే ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి మా ఆత్మీయ అన్నగారు జగిత్యాల శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా తమ సందేశాన్ని జగిత్యాల సాధన బాధాకరమైన రోజు యావత్ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మరి ఎన్నో గేయాలు భక్తి గేయాలు ఎన్నో నటనలు ప్రజలందరూ కూడా అన్ని విధాల అర్థమయ్యే విధంగా మనిషి యొక్క జీవితాన్ని అర్థం చేసే విధంగా ఎన్నో పాటలు రాసి పాడి ఊహించిన విధంగా కరోనా బాడిన పడి మృత్యుతో పోరాడి మరి రాష్ట్రం కూడా వారు జయించలేకపోయారు. ఈరోజు వారు లేకున్నా కానీ వారి యొక్క స్మృతులు, వారి యొక్క చెప్పిన మాటలు మన మధ్యలో ఉన్నాయి. మరి ఎల్లవేళలా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగానే మనం కూడా ముందుకు సాగాలి. వారు చివరికి మాట చెప్పారు, ఏదైనా పాముని పెద్ద గట్టును కొట్టాలని. మరి అదేవిధంగా కరోనాని జయించాలంటే మరి వారు చెప్పిన సూత్రాలను కూడా మనం పాటించాలి. మరి భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించవలసింది. అనుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన గుండెట్ రాజుగారి మరియు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులు ఇచ్చేసిన సంజయ్ అన్న గారికి మరియు నాతో పాటు ఇచ్చేసిన అతిథులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమ నిర్వాహకులు సోదరుడు గుండెట్ రాజుగారు, సోదరుడు సంజయ్ కుమార్ గారు, నా పెద్ద సురేన్ గారు, చాలా బాధాకరం. గాన గంధర్వుడు పాటలంటేనే ఎంతో ఇంపుగా వినిపించేటువంటి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా నేను భావిస్తాను. సోదరులారా, స్నేహితులారా, ప్రతిభకు పట్టం తప్పకుండా ఈ దేశం కడతా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క కుటుంబం పెద్ద ఉన్నతమైనటువంటి కుటుంబం కాదు, వారిది డబ్బు ఉన్నటువంటి కుటుంబం కాదు, వారిది ఒక నిరుపేద కుటుంబం. వారి తండ్రి గారు హరికథ కాలక్షేపం చేస్తూ తనకు వచ్చేటువంటి 75 రూపాయల్లో 40 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి మరి మహానుభావుని ఇంజనీర్గా చదివించినటువంటి గొప్ప వారు వారి తండ్రి గారు చెప్పక తప్పదు. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే మట్టిలో పుట్టిన మాణిక్యం అని చెప్పక తప్పదు సోదరుల. అంత పెద్ద గాన గంధర్వుడు మన మధ్యలో లేకపోవడం దేశానికి కాదు ప్రపంచానికి లోటుగా భావిస్తూ ఉన్నాం. ఒక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మీడియా కాదు సోదరులారా, అంతర్జాతీయ స్థాయిలో మీడియా కూడా వారి గురించి ప్రస్తావించిన సందర్భాన్ని నిజంగా ఒక భారతీయుడిని గర్వపడుతూ ఉన్నాం. ఆ వార్త నుండి సమూహంలో వచ్చిన కవితను చూస్తూ నేను రాయలేకపోతున్నాను. అంటే ఆయన గురించి రాసేంత అర్హత కానీ తర్వాత అంత అధికారం కానీ లేదు అనే ఆలోచన నాలో రావడం
పాటల పూతోటలో విహరించిన జాతులు ఎందుకంటే పాటలన్నీ అతనివి మనం రేడియో విన్నప్పటి నుండి కూడా రేడియో ఆన్ చేసినామంటేనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి జాబి పలు భాషల్లో ప్రవేశంతో గీతాలు ఆలపించిన గానలో 40 వసంతాలు 40 వేల పాటలు మామూలుగా కాదు కదా 40 వేల పాటలు అంటే మనం నాలుగు పాటలు కూడా అవకాశం లేదు కళమ తల్లికి అక్షర సుమాల మాల అలరించిన గానగాంధర్వులు ఈ బాలు గగనసీమలో కచేరీకి వెళ్ళాలో ఏమో మన అందరి గళాల్లో గానంగా ఎప్పటికీ పల్లవి చరణాలుగా పల్లవిస్తూనే ఉంటాడు పల్లవిస్తాడు राजकीय पार्टी नायक पत्रिक मित्र हृदयपूर्वक नमस्कार इकड़ना चाल मंदी ऊवा दिल्ली आटल विना एसपी बालसुब्रमण्य गारी अच्छी मैं चुका यह रक इंत सोदरी मैं चाहिए दादापू 40 संवसरा 40 वेल पाटल पाड़न बालसुब्रमण्य गार అనారోగ్యంతో మృతి చెందడం కరోనా తోటి హాస్పిటల్లో అడ్మిట్ అవడం నిజంగా కూడా బాధాకరం ఎప్పుడైనా టీవీ కానీ సినిమాల్లో చూసి తక్కువ వాళ్ళు కానీ విన్నప్పుడు కానీ వారి పాటలు వింటే ఇన్సార్లు విన్నా వినవుతుంది వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ముఖ్యంగా నాకు ఆ సినిమాల పట్ల ఉద్యోగం మక్కువ కానీ వారి కళను వారికి భావగతం ఇచ్చే స్వరాన్ని నాకు తెలిసి ఎందుకంటే సినిమాలు తీయడం ఆపేసింది టీవీ సీరియల్ ఆపేసింది ఏదైనా ఉంటే ఎక్కడ రికార్డింగ్లు అక్కడ ఇక్కడ ఉన్నాయి కావచ్చు వేరే వాటికి వారి కోఆర్డినేటర్ ఉన్నారు కావచ్చు కానీ చివరగా ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలు జాగ్రత్త ఉండాలంటూ కరోనాపైన ఒక పాడిన పాట మన హృదయాన్ని కలిచేస్తుంది అంతటి గొప్ప మనిషి వాళ్ళ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే చివరి క్షణాలలో విజువల్ సినిమా ఫీల్డ్ అంటేనే కొంత కమర్షియల్ అలాంటి వారు ఇవాళ ఒక సేవా దృక్పథంతో చాలా సాదా సీదాగా ఇంట్లోనే కూర్చొని మేకప్ కానీ ఏది లేకుండా ఆ కరోనా కరోనా అంటూ ఒక పాడిన పాటను మనం విన్నాం నిన్న కూడా ప్రసారం చేసినప్పుడు చాలా బాగా అనిపించింది మరి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం మరి కరోనా మహమ్మారి ఇంకా మనం వీడిపోలేదు ఈ కరోనా బారిన చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు వీధవాళ్ళ నుంచి ధనికుల వరకు చాలామంది ఆహుతులు అవుతున్నారు కాబట్టి ఈ సందర్భంలో ప్రతి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ భౌతిక దూరాన్ని పాటించి మాస్క్ పెట్టుకోవడం చేతులు కడుక్కోవడం ఇవన్నీ కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నారు మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనందరికీ తెలియదు కాదు చాలా మంది అభిమానులు కళాకారులు ఉన్నారు సంగీత ప్రియులు ఉన్నారు వారందరూ కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కళాశ్రీ ఆర్ట్స్ యజమాని నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ